రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి బెంద్రం తిరుపతి రెడ్డి విస్తృత స్థాయి ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, మండలంలో సాగునీటి వనరులు దోపిడీ జరుగుతుందన్నారు. మండలంలోని విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని, తాను గెలిచినా ఓడినా ప్రజల్లో నిరంతరం ఉంటానన్నారు తిరుపతి రెడ్డి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులంతా పాల్గొన్నారు. పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సిద్ధం గెలుపొందారు. కానీ ఆయన 5 ఏళ్లలో ఎక్కడ కూడా కనీసం 50,000 రూపాయల పని కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అభిషేక్ ప్రజలారా ఇల్లంతకుంట మండల ప్రజానీకానికి అందరికీ చేతులెత్తి నమస్కరించి జోడించి చెప్తున్నా, ఏమంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బెంద్రం తిరుపతి పనిచేస్తాడా చేయడా అనేది మీకు తెలుసు. ఇల్లంతకుంట మండలం ఓడినా గెలిచినా ప్రజల సమక్షంలో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్నాను, ఇంకా కూడా చేస్తా. నేను గెలుస్తానని వాళ్ళు భయంలో ఉండి నాకు టికెట్ రాకుండా కూడా చాలా అడ్డంకులు చేసి ప్రజలు కూడా గమనిస్తారు. గత మాసం క్రితం ఇంటర్ విద్యార్థుల ఫలితాల్లో కూడా వాళ్ళు డబ్బుకు ఆశపడి మంత్రి విద్యాశాఖ మంత్రి గారుగా అయితేనేమి, విద్యాశాఖ బోర్డు అయితేనేమి, వాళ్ళు అవలంబించిన తీరు కూడా ప్రజలు గమనిస్తారు. 20 మంది విద్యార్థులు మరణించినా కానీ ఏ ఒక్కరోజు కూడా కన్నీటి పర్వతం లేదు. ప్రజల యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబ సభ్యులను డీసీపీతో కలిసి పరామర్శించారు కలెక్టర్ అనితా రామచంద్రన్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మరోవైపు హాజీపూర్తో సహా పరిసర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సదుపాయం కోసం సమాచారం సేకరిస్తున్నామని, పోలీసుల సహకారంతో హాజీపూర్కు మొన్ననే బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ప్రపోజల్స్ ఉన్నాయని, ఎన్నికలు పూర్తి కాగానే బ్రిడ్జి పనులు మొదలవుతాయని అన్నారు కలెక్టర్. వీలైనంత తొందరలో హాజీపూర్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తామని, ఎవరు ఎలాంటి భయాందోళనకు చెందవద్దని అన్నారు. విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలా భద్రత కల్పిస్తామని, వరుస హత్యల నేపథ్యంలో చదువులు మానేస్తామని భయపడాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్ అనిత. పిచ్చోడు కాదాడు, పిచ్చోడు అయితే వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా చేస్తుండే, వాళ్ళ ఇంటి వాళ్ళకి కదా వాడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు భయాందోళన గురవ్వదు. ప్రభుత్వం అన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఎక్కడెక్కడైతే బస్ సౌకర్యం లేదో అవి ఒకసారి సర్వే చేసి మళ్ళీ వీలైన చోటంతా బస్ సౌకర్యం కల్పించడం, తర్వాత లైట్స్ వేయించడం, ఇలాంటివన్నీ కూడా మన ప్రభుత్వం చేపడుతుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మన కుటుంబాలని, వాళ్ళ పిల్లలు అయితే కోల్పోయారు, కానీ వాళ్ళకి మన ప్రభుత్వ తరఫున ఏమేమి సహకారాలు అందించగలుగుతామో అవన్నీ కూడా చేస్తాము. ఒకటి, మనకి వాళ్ళకి 1 లాక్ ఈచ్ 18 ఇయర్స్ అబ్బా అమ్మాయికి మాత్రం 50,000, మిగతా ఇద్దరికి 1 లాక్, దాంట్లో 25,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ నుంచి కూడా ఇంకో 2 లాక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత అవుట్సోర్సింగ్ ఏమన్నా వీలుంటే, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే అది కూడా సిపి గారు నేను కలిసి మేము చూస్తాము. అదేవిధంగా వాళ్ళకి ఇంకా మన బీసీ కార్పొరేషన్ నుంచి ఏమన్నా వాళ్ళకి అందజేయడానికి వీలైతే అది కూడా ఎలక్షన్స్ ఉంది కాబట్టి దాని తర్వాత కూడా అందజేస్తాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం జరిగింది, ఇంకా వాళ్ళకి బెనిఫిట్స్ ఏమన్నా రావడానికి చూస్తాము. తర్వాత ఇక్కడ మన హాజీపూర్లో లైట్స్ పెట్టించడం, బసెస్ ఆల్రెడీ మనకి పెట్టారు పోలీస్ వాళ్ళ సహకారంతో. తర్వాత రోడ్ ఒక బ్రిడ్జ్ అన్నారు, అది ఆల్రెడీ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, అది ఎలక్షన్ తర్వాత శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటాం. సీసీ కెమెరాలు కూడా సిపి గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అందరూ ఆడపిల్లలు ఇది చూసి మేము మళ్ళీ స్కూల్ ఆపేస్తామని అనకూడదు, ఎందుకంటే అందరు కష్టపడి చదవాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. కేసులో మేము నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అండ్ సోమవారం కూడా మేము పోలీస్ కస్టడీ ఫైల్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అతన్ని ఇంకా
మేము ముమ్మరంగా విచారించి ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా అన్ని కోణాల్లో మేము విచారిస్తాము. అండ్ దీంతో కూడా మాకు ఇన్వెస్టిగేషన్ అయితే స్పీడప్ చేసాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వీలైన త్వరలో దీన్ని ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి మేము నిందితునికి కన్విక్షన్ వచ్చేట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. బెయిల్ పిటిషన్ అదే కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తున్నాము. కస్టడీకి తీసుకుంటాం, వీలైన త్వరలో తీసుకుంటాము. అండ్ అతన్ని ఇంకా ఇన్డెప్త్ విచారిస్తాం మొత్తం టోటల్గా. మొత్తం మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఈ కేసుల వరకు అన్ని యాంగిల్స్లో చేస్తాము. ఇంతకుముందు కల్పన విషయంలో అయితే కొద్దిగా ఇంతకుముందు ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంది. ఈ నెగ్లిజెన్స్లో కూడా మేము ఇమ్మీడియట్గా అతని మీద రిపోర్ట్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతన్ని ఇన్డెప్త్ మేము మొత్తం కూడా అనాలిసిస్ చేసేది ఉంటుందండి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో దారుణంగా హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబాలను పరామర్శించారు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వంపై పోరాడతామన్నారు. అంతకుముందు ఈ ముగ్గురు హత్య చేయబడ్డ ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. ముగ్గురిని చంపి పడేసిన తట్టెబావి మర్రిబావులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్య చేసిన తీరుతెండలను తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు జనావాసంలోనే ఉంటూ ఇంత అఘహత్యానికి పాల్పడుతున్నా పోలీసు యంత్రాంగం పసిగట్టకపోవడం ప్రభుత్వం డొల్లతనానికి నిదర్శనమని అన్నారు. 2015లో కల్పన మిస్సింగ్ కేసు నమోదైనప్పుడు పోలీసులు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిని పట్టుకుని ఉంటే మరో 2 ప్రాణాలు పోకుండా ఉండేవని అన్నారు. గ్రామానికి కావాల్సిన సదుపాయాలపై ప్రభుత్వంతో మాట్లాడుతానన్న దత్తాత్రేయ, హాజీపూర్కు శాశ్వత ఆర్టీసీ బస్సుల సదుపాయం, వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్కు లేఖ రాస్తానని అన్నారు. మా అమ్మ లేదని మేము వద్దాం సార్, వద్దాం సదస్సు కట్టే చదువుతా కారణం అంటే స్కూల్ పోయేటప్పుడు కాదు సార్, అది ఇక్కడ అలా బంధువుల ఇంటికి పోయేస్తుంది. స్కూల్ పోయేటప్పుడు కఠిన శిక్ష కుటుంబానికి అయిపోయింది. 10th కానీ స్పెషల్ క్లాస్ పెట్టారు, స్పెషల్ క్లాస్ లో కట్టి పోయింది. వారం రోజులు అంతకన్నా ముందు మంచిగా పోయింది, మంచిగా వచ్చింది. వారం రోజు కూడా అట్లనే వచ్చింది, దిగింది అట్లా దిగింది రోజులేమి. బొమ్మల రామారం మండలం హాజీపూర్లో జరిగినటువంటి ఒక ముగ్గురు బాలికల యొక్క ఉన్నటువంటి ఒక
హత్య ఉదంతం ఎంతో ఇది హృదయాన్ని ద్రవింపజేస్తుంది. గ్రామస్తులు మిగతా చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు అంత భయాందోళనతో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆవేదన ఆక్రందన చాలా వర్ణనాతీతం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలాంటి సంఘటన జరగడం, శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళను లైంగికంగా వేధించి వాళ్ళకు అనేకమైనటువంటి ఒక బాధలకు గురి చేసి చివరికి వాళ్ళను బావిలో పడేసి హత్య చేసి వాళ్ళను పాతిపెట్టడం ఏమవుతుందో, ఇది అమానవీయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు, అతనికి మరణశిక్ష విధిస్తే తప్ప వేరే మార్గం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, ఇక్కడ గ్రామస్తులు బాగా నెలకొని ఉన్నది. ఇది వాస్తవమైన విషయమని ఇంకెవరు కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చేయకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని నేను అంత కఠినాధికారంగా చేయడానికి, ఏవైతే పోలీసులు పకడ్బందీగా ఏ రకమైనటువంటి ఒక దర్యాప్తు చేసి అన్ని విధాలుగా సాక్ష్యాలను సేకరించి దానికి తోడ్పడాలని నేను కోరుతా ఉన్నాను. కేవలం కింది స్థాయి ఒక అధికారిని సస్పెండ్ చేసినంత మాత్రం సరిపోదు, పై స్థాయి ఉన్నతమైనటువంటి అధికారులు వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే దీన్ని ఒక హై లెవెల్ ఎన్క్వైరీ చేసి ఈ రాష్ట్రంలో సుమారుగా 450 మంది అమ్మాయిలు 2015 నుంచి ఇప్పటి వరకు కనపడకుండా తెలియనటువంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం, దీన్ని ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా పరిగణించాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ గ్రామస్తులు కోరినటువంటిది, ఈ పక్కన ఉన్నటువంటి ఒక వాగు నుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి మా గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే ఇలాంటి కిరాతకుల యొక్క పక్కన మేము కూర్చునే అవసరం ఉండదు, మేము బస్సులోనే వెళ్తామని వాళ్ళ ఆవేదన ఉంది. తప్పకుండా ఆ బ్రిడ్జ్ 2,30,00,000 ఉన్నటువంటి కొత్తూరు గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తానని కందుకూరు మండలం కొత్తూరు గ్రామం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి శ్యామప్రకాష్ వెల్లడించారు. ప్రచారంలో భాగంగా ప్రజల నుండి తనకు మంచి స్పందన లభిస్తోందన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నో సంవత్సరం పథకాలు ఉన్నాయి, ఆ పథకాల గురించి ఒక్కరు మాట్లాడుతుంది కోడేసి అత్యంత మేరకు గెలిపించాలని కోరుకుంటున్నాము. గెలిపించిన జనగరికి గారు కూడా అత్యంత మేరకు చేసి కోడేసి కార్యకర్తలు చేయాలని కోరుకుంటున్నాను. కానీ మన ఇప్పుడు మిషన్ వాళ్ళు తాతి ముబారక్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, కాకతీయ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ చేసే పైసల పథకాలు పెట్టి కాబట్టి దానికి మన కార్పొరేషన్ ఓటు వేసి తెప్పించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వాపోయారు నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి శివకుమార్. చనిపోయిన వారిని ఏ ఒక్కరూ పరామర్శించలేదని, వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులతో సహా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వెన్నెల ఆత్మహత్యపై ఆయన స్పందించారు. ఈ మధ్యన 25 ఏప్రిల్ నేను ఒక సందేశాన్ని కూడా మీడియా ద్వారా ఈ విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా వాళ్ళని హెచ్చరిస్తూ దాన్ని ఖండిస్తూ విద్యార్థులకు కూడా నేను చెప్పడం జరిగింది. ఇలాంటి వాటికి ఇట్లా పాల్పడద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, దయచేసి ఇది ఒక పార్ట్ జీవితంలో చదువు అనేది రకరకాలుగా మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది, ఒడిదడుగులని ఎదుర్కొని అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే మనసొప్పలే ఆరాధిస్తే మరి ఈ ఎడపల్లి మండల్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలము ఏఆర్పి క్యాంపు గ్రామానికి వచ్చి సందర్శించి వాళ్ళ ఇంట్లో పలకరిస్తే నాకు కూడా మాటలు రావటం లేదు. ఎందుకంటే ఈరోజు మనిషి పోతే కాలము కానీ మానము కానీ ప్రాణము ఈ మూడు పోతే రావు, అట్లా ఎన్నో ఉన్నాయి. అటువంటిది ఆ అమ్మాయి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈరోజు ప్రాణము తీసుకోవడము జరిగింది. మరి ఆ కడుపు కోతని ఎవరు తీర్చలేరు. ఈరోజు ప్రభుత్వం అయినా కానీ, ప్రభుత్వ అధికారులైనా కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు. ఇప్పుడు తీసుకుపోయి అదేదో సినిమాలో చూపించినట్టు ఒక్క దినము ముఖ్యమంత్రి అని ఆడ పోయి కూసోబెట్టినా కానీ ఆ ప్రాణం లేచి రాదు.
అట్లా అయిపోయింది కథ. ఈ తప్పిదం అంటే మామూలు తప్పిదం కాదు, తెలంగాణ రాష్ట్రానికే ఒక చెడ్డ పేరు వచ్చింది, ఒక కళంకం వచ్చింది. ఏదైనా కానీ ప్రభుత్వం కానీ పెద్ద మనుషులు వట్టించుకొని ఇలా నేను ఆలోచించిన నీడికి వచ్చినా, నేను నాకు కూడా మంచి అని పిల్లలు ఉట్టిట్టిగా మాటలు మాట్లాడితే కాదు అని చెప్పేసి నా చెల్లె తిరిగా నా బిడ్డ తిరిగా నేను కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన నేను అలా మాట్లాడిచ్చిన నా కడుపు కూడా రగిలిపోతున్నది. ఆ అమ్మాయి ఫోటో చూస్తుంటే కూడా పానం ఒప్పలేదు, అదేదో నటించాలని కాదు బాధ అట్లా అనిపిస్తున్నది. దాన్ని ఎవరు తీర్చగలరు, ఏ రకంగా తీర్చగలరు? ఇప్పటి వరకు కూడా ఈ అధికారి వచ్చి మండలం నుంచి కానీ మరి కలెక్టరేట్ నుంచి కానీ ఎవరైనా కానీ ఈవెన్ కలెక్టర్ గారు కూడా వచ్చి మరి సంప్రదించి సందర్శించి ఏం జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళ కనీసం భరోసా ధైర్యము అది కల్పించిన పాపన ఎవరు పోలేదు. మరి నాకు కూడా మంచి అనిపించలేదు, సాటి మనిషిగా మానవత్వము మానవతా దృక్పథంతో నేను వారి ఇంటికి వచ్చి నేను సంప్రదించడం జరిగింది. ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా సరే తప్పిదాము తప్పిదామే, ఒక మనిషి వల్ల తెలిసి తెలియక పొరపాటు జరుగుతుంది, కానీ ఇది తెలిసి జరిగింది. ఒక అవగాహన లేని ఎలాంటి ఒక పట్టు ఇది లేని వాళ్లకు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ అనేది పెట్టి వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది పిల్లలు ప్రాణాలు పోవడానికి కారకులైనరు. మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో, మరి పిల్లలంటే వాళ్ళకి ప్రేమ లేదా, మనిషి అంటే లెక్క లేదా, ప్రాణం అంటే అసలే లెక్క లేదా, అర్థమైతలేదు. ప్రభుత్వం పట్టించుకోవాలా ఖచ్చితంగా. మరి వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ పరిస్థితిని వాళ్ళ వాతావరణాన్ని స్పష్టంగా ప్రత్యక్షంగా గమనిస్తే తప్ప తెలియదు. మరి ఏ రకంగా ఇప్పుడు ఎన్ని లక్షలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఆ బాధను తీర్చలేము, ఆ బాధని ఆ ఏడుపుని ఆపలేము. కనీసం మానవత్వం మానవ ధర్మం ఇక్కడికి వచ్చి సందర్శిస్తే తెలుస్తుంది. దయచేసి రావాలి అందరు కూడా. మరి సమస్యను నేను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇదేదో షోపు టాప్ చేసి నేనేదో నేను ప్రశంసలు పొందాలా హైలైట్ కావాలని కాదు. సమస్య సమస్యనే, సమస్య బయటికి రావాలి, అందరికి తెలియాలి. అందరు కూడా ఇక్కడికి వచ్చి వారిని పట్టించుకొని మాట్లాడి వాళ్ళకి ఏదైనా సహకారాన్ని అందించాలి, ప్రభుత్వం చేత సహాయం అందేలా అందరు కూడా పాటు పడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రామోజీపేట గ్రామం ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా కరేద స్వప్న పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్నానని ఆమె అన్నారు. గ్రామంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొడిసెల జితేందర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాలకు ఎంపీటీసీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గ్రామాన్ని గెలిచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సర్పంచ్తో కలిసి అన్ని విధాల అభివృద్ధిలో అభివృద్ధి చేసి చూపిస్తానని, మరియు స్వతంత్ర అభివృద్ధిగా గెలిచి గౌరవనీయులైన శ్రీ రసమయ్య ఎమ్మెల్యే గారు రసమయ్య గారికి నేను ఇది కానుకగా ఇవ్వడం జరుగుతుంది. మరియు గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను అన్ని విధాల పోరాడి అన్ని విధాల గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా అన్ని విధాల కృషి చేస్తాను. అందరికీ అందుబాటులో ప్రజలకు ఎనీటైమ్ ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏది ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బీర్కూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా శంకర్ సింగ్ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సతీష్, సర్పంచ్ అవారి స్వప్న, మండల పార్టీ అధ్యక్షుడు రఘు, దుంపల రాజు, కొల్లి గాంధీ, అంజగౌడ్, సాహెబ్రావు తదితరులు ఉన్నారు. మాజీ జెడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలోకి తాజాగా చేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పంపడం జరిగింది. దాని తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనం ఈ గ్రామంలో మరి రోజు ఎన్నికల సంగ్రామంలో మనం ముందు పోతా ఉన్నాం. మనం చూసాం 2018 December 7th మైనార్టీ అధ్యక్షులు ఎస్కే అహ్మద్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కారకులైనటువంటి నారా శ్రీనివాస్ గారికి ఎంపీటీసీకి
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి వారంతటికి ఇంకా ఇటు కూడా ఎంతండి పెద్ద ఎంత బావలేదు ఎస్కే అబ్బు గారు నారా బాబాయ్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో చేయాల్సిన ప్రచారం ఒక తీరు ఉంటది, సర్పంచ్ ఎలక్షన్ లో చేయాల్సిన ప్రచారం ఒక రకంగా ఉంటది, ఎంపీ ఎలక్షన్ లో ఇంకొక రకంగా ఉంటది, ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఎన్నికల ప్రచారము ఇంకొక రకంగా ఉంటది అని చెప్పేసి మీ అందరికి తెలియజేద్దామని చెప్పేసి మీకు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత సొసైటీ ఎలక్షన్స్ ఉంటాయి, అది ఇంకొక రకంగా ఉంటుంది దాని ప్రచారం. కానీ అన్నిటికీ ప్రచారము ఒకటే ఉంటుంది, అదేంటంటే మన ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ పథకాలు అదే ఒకటే మూల కారణం. ఈరోజు మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కాపాడుతున్నాయంటే ఈరోజు మన టిఆర్ఎస్ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈరోజు మీరందరూ గమనిస్తున్నారు, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనము ఎన్ని రకాల ఇబ్బంది పడ్డామో మీ అందరికీ తెలుసు. ఒక నయా పైసా డెవలప్మెంట్ కోసము అడుగుదామన్నా కూడా కాలుతో తన్నేవాళ్ళు మన తెలంగాణ వాళ్ళని. మహేశ్వరం మండలంలో స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయని, తనకు ఒక అవకాశం కల్పిస్తే సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి శాలినిరెడ్డి. చేయి గుర్తుకు ఓటు వేయాలని ఆమె కోరారు. టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో రాజరిక పాలన కొనసాగుతోందని, దాని ముగింపు పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రచారం బాగా జరుగుతుంది, అందరు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించాలని. నేను బీటెక్ చేసిన, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నేను ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ ప్రజాసేవ కోసం ఇందులో వచ్చాను. అందరూ ఆశీర్వదించాలి, ఇక్కడ యూత్కి సహాయపడే చర్యలన్నీ తీసుకుంటాము, అన్నీ చేస్తాం. నమస్తే, మా కోడలు కొమ్మిరెడ్డి శాలిని హేమేందర్ రెడ్డి. ఈ మేము నాగరం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము, మాకు స్పందన కూడా చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ ఊర్లో పోయినా మేము కనీసం ఈ మండలంలో ఇప్పటికీ ఒక 20-25 ఊర్లు తిరిగినాము. 25 ఊర్లలో కూడా జెడ్పీటీసీ కూడా మేమే తెచ్చుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియదు. మహేశ్వరం మండలం నాగారం గ్రామం టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి కురుమ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని అన్నారు.
తనని గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఉపయోగపడ్డాయని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేయండి, అభివృద్ధికి అండగా నిలవండి అని ఆయన ప్రజలను కోరారు. మహేశ్వర మండలంలో కాంగ్రెస్ నుంచి సభ్యత్వం వేయడం గెలిచినందుకు ఆమె అభివృద్ధి చూసి సీఎంని తొలతసారి చేరక బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా ఆమెకు ఇప్పుడు చేరినందుకు చాలా మహేశ్వర మండలి చాలా సంతోషిస్తారు. ఆమె అభివృద్ధి చాలా చేశారని అందులో ఆమె వెళ్ళినందుకు జనం మొత్తం ఆమె వైపే వెళ్ళిపోయారు. కాంగ్రెస్ జనాభా మొత్తము ఇప్పుడు శ్రీకృష్ణారెడ్డి కోడలు అనిత హరినాథ్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినందుకు మండలి నుంచి జనాభా మొత్తం ఆమెను గెలిపించి జిల్లా పరిషత్కు తోల్దామని చాలా కృషి చేస్తున్నారు జనాభా. మా ఊళ్ళో నాగరం గ్రామంలో ఎంపీటీసీగా నన్ను చెప్పి చాలా ఎంకరేజ్. నందిపల్లి పడబడి తండ ఏంచేడు తండ ఎనిమిది తండ అందరూ సహకరించి బ్రహ్మాండంగా చాలా విజయార్థులు నేను గెలిపిస్తున్నామని హామీస్తారు. కంపల్సరీ మేము గెలుస్తున్నాము. అందరి అభిమానంతో చాలా మా మీద ఉన్నది, కంపల్సరీ గెలుస్తున్నాం. గెలిపిస్తామని చాలామంది 1,000-2,000 మెజార్టీతో వస్తామని చెప్తారు. అది నిజం జరుగుతుంది కూడా అని నేను నమ్ముతున్నా ప్రజలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల ఉమ్మడి మండలాల్లో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్ జరిగింది. 18 ఎంపీటీసీలు 2 జెడ్పీటీసీలకు ఇవాళ తొలి విడతలో పోలింగ్ నిర్వహించారు. 2 మండలాల్లో మొత్తం ఓటర్లు 44,500 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బంది ఓటర్లకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. యాదగిరి పంచాయత్ సెక్రటరీ పావిలాల. ఈరోజు ఎలక్షన్ ఉన్నందున ఓటర్ల అందరి కోసము ఇక్కడ పోలింగ్ బూత్లలో వాటర్ ఫెసిలిటీ మరియు అందరూ ఓటేసే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినాము. వచ్చినటువంటి సిబ్బందికి రాత్రి భోజనాలు ఏర్పాటు చేసినాం, వాళ్ళు పడుకోవడానికి ఫ్యాన్స్ అన్ని విధాల ఏర్పాట్లు చేసినాము. అందరూ వచ్చి ఓటేసుకోవాలని కోరుతున్నాం. నామినేషన్ నుంచి మొదలు పెడితే ఈరోజు పోలింగ్ వరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతియుతంగా ఎన్నికల బృందం మరి ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళ బృందం మరి అన్ని రాజకీయ పార్టీలకు సరైన సమాచారం ఇస్తూ కలుపుకొని పోతురు. మరి ఎలాంటి పొరపాటు రాకుండా మరి ప్రజానికానికి రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంత మంచి ఎన్నికలు జరుగుతున్నందుకు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పెద్దలింగాపూర్లో ఘనంగా పోచమ్మ బోనాలు జరుగుతున్నాయి. సిద్దోగంలో భాగంగా మొదటి రోజు ఊరేగింపుగా పోచమ్మ తల్లికి బంగారు బోనాలు సమర్పించారు. గ్రామంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. దీంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. Thank you.
ఇప్పుడు తినారా? జెడ్పీటీసీగా ఒక్క అవకాశం ఇవ్వండి, సేవ చేసి రుణం తీర్చుకుంటా అంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐరెడ్డి మహేందర్ రెడ్డి. ప్రచారంలో భాగంగా పెద్దలింగాపూర్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి మాతిరెడ్డి రామ రవీందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ ఈ ప్రాంత అభివృద్ధికి నీవైతేనే కొట్లాడగలుగుతావు, నీవైతేనే సరి అయిన వ్యక్తివి అని చెప్పేసి అందరూ కూడా ఆశీర్వదిస్తూ అందరూ కూడా సహకరిస్తానని మనస్ఫూర్తిగా చెప్పినారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ గ్రామంలో గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉండే, మరి ఇంత పెద్ద గ్రామం నుండి అప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా ఎత్తివేయడం జరిగింది. మరి నేను జెడ్పీసీగా అయిన పక్షంలో ఈ గ్రామంలో ఏదైనా ఒక గ్రామీణ బ్యాంక్ కానీ లేకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ తిరిగి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని హామీస్తూ, అదేవిధంగా మండలంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఇన్నిరోజు పరిపాలించిన టీఆర్ఎస్ నాయకులు ఆ సమస్యలన్నీ కూడా పెండింగ్ పెట్టారు. మరి ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లేదు. దయచేసి బాగా అర్థం చేసుకోవాలి రైతులు, ప్రతి ఒక్క సమస్యపై ఎంఆర్ఓ ఆఫీస్ పోయే సందర్భంలో కనీసం ఎంఆర్ఓ ఆఫీస్లో నిల్చుందామంటే కూడా స్థలం లేదు. 5 సంవత్సరాల నుంచి దాన్ని కడతనే అనంతారం బ్రిడ్జు అది చేస్తూనే ఉన్నారు. మరి అదేవిధంగా మన కట్కూరు గ్రామంలో ముంపు బాధితులకు కూడా వాళ్ళ యొక్క భూములు కోల్పోయినారు. మరి వాళ్ళకు కూడా కట్కూరులకు ఇప్పటి వరకు కూడా 10 పైసా పరిహారం ఇవ్వలేదు. మరి ఇటువంటి సందర్భంలో మరి అన్ని గ్రామాల్లో కూడా స్థానిక సమస్య, ఇక్కడ కూడా తాగునీటి సమస్య, ప్రతి ఒక్క గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. మరి ఆ తాగునీటి సమస్యను కూడా స్థానిక నాయకత్వం పట్టించుకోవడం జరగలేదు. మరి అదేవిధంగా ప్రశ్నించే నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఇట్లాగ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో ఉంటుంది కాబట్టి మరి ప్రశ్నించేటోడు ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతది. లేకపోతే ఇప్పుడు స్థానికంగా ఇక్కడ ఉన్న ఏదైతే వ్యవసాయ భూమి ఉన్నాయో ఆ ప్రతి ఒక్క వ్యవసాయ భూమి ఎకరా స్థలాన్ని కూడా ఫొని తుఫాను అతలాకుతలం చేసిన ప్రాంతాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో పాటు గవర్నర్ గణేషిలాల్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు. సర్వే సందర్భంగా నష్టానికి సంబంధించిన వివరాలను మోదీకి పట్నాయక్ వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ఉన్నతాధికారులతో మోదీ సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. నవీన్ పట్నాయక్ చాలా చక్కగా విపత్తును ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించిందని, ఇప్పుడు మరో 381 కోట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు ప్రధాని మోదీ. स्टेट गवर्नमेंट हो, पिछले 7-8 दिन से लगातार परफेक्ट कोऑर्डिनेशन रहा केंद्र और राज्य के बीच में. कम्युनिकेशन बहुत ही परफेक्ट रहा. राज्य सरकार की टीम भी बहुत ही प्रोएक्टिव भी थी, रिस्पॉन्सिव भी थी. मैं भी चुनाव की आपाधापी में बीच बीच में 1000 किलोमीटर दूर जब साइक्लोन था वहीं से मैं मॉनिटर करते आ रहा था और लगातार बीच में भी मैंने मीटिंग करके उसको भारत सरकार की टीमों को एडवांस में भेजने की व्यवस्था की थी. लेकिन केंद्र राज्य सरकार की टीमें और यहाँ की डिस्ट्रिक्ट मशीनरी, यहाँ की ग्रासरूट लेवल की मशीनरी सब ने इतने कोऑर्डिनेशन से काम किया. दूसरा, मैं आज देशवासियों को भी कहना चाहूँगा कि जिस प्रकार से उड़ीसा के नागरिकों ने और हमारे मछुआरे भाइयों बहनों ने सरकार की सभी सूचनाओं का पूरा पूरा पालन किया, वरना होता क्या है, हम कहेंगे मुसीबत आएगी घर खाली करो, कोई खाली नहीं करता. इस बार उड़ीसा के नागरिकों ने बहुत ही अच्छा काम किया, वो अभिनंदन के पात्र है. यहाँ के मछुआरे अभिनंदन के पात्र हैं, उसके कारण बहुत कम जानहानि हुई. రష్యాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరుకుంది.
ప్రమాద సమయంలో విమానంలో సుమారు 78 మంది ఉన్నారు. మాస్కో నుంచి ముర్మాన్స్కు వెళ్తున్న సుఖాయ్ సూపర్ జెట్ టేకాఫ్ తీసుకున్న కాసేపటికి మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలోనూ మంటలు మరింత వ్యాప్తి చెందాయి. టేకాఫ్ తీసుకున్న తర్వాత విమానంపై పిడుగుపడినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. కానీ విమానయాన సంస్థ మాత్రం సాంకేతిక సమస్య కారణంగా ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేను బలంగా ఢీకొట్టింది. దాంతో ఆ విమానం కొంత ఎత్తుకు లేచిపడింది. ఆ తర్వాత ఇంజిన్ను పేలి మంటలు వ్యాపించాయి. ముంబైలో జలాంతర్గామి వెలాను ఈవేళ ఘనంగా ఆవిష్కరించారు. మస్గాన్ డాక్ లిమిటెడ్ వద్ద ఈ సబ్మెరైన్ను జలాల్లోకి వదిలారు. వెలా జలాంతర్గామితో భారతీయ నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుంది. ప్రస్తుతం దీన్ని కేవలం ట్రయల్ రన్స్కు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఇండియన్ నేవీలోకి తీసుకుంటారు. స్కార్పిన్ జలాంతర్గామంలో ఇది 4వ జనరేషన్కు చెందినది కావడం విశేషం. ఫ్రాన్స్కు చెందిన DCNSతో జరిగిన ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీ కోసం స్కార్పిన్ సబ్మెరైన్లను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 4 సబ్మెరైన్లు వచ్చేశాయని, మరో 2 జలాంతర్గాములు MDLలోనే నిర్మాణ దశలో ఉన్నాయని నావికాదళ అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతల పోలింగ్ నెంబర్ 247లో ఇవాళ రీపోలింగ్ నిర్వహించారు. ఓటర్లు ఉత్సాహంగా క్యూ కట్టి మరీ ఓట్లు వేశారు. కలనూతల రీపోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు సుమారు 250 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని మార్కాపురం RDO రామకృష్ణారెడ్డి సూచించారు. ఎల్లు వచ్చారమ్మా?